హాయ్ అండి, వెల్కమ్ టు శామ్ రమ్యాస్ కిచెన్. నేను మీ రమ్యని. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, మన స్కిన్ గ్లోగా కనపడాలి అన్న, ఇంకా మొటిమల వల్ల వచ్చిన మచ్చలు ఉంటాయి కదా, నల్లటి మచ్చలు, ఆ మచ్చలు పోవాలి అన్న, ఇంకా మన స్కిన్ మీద మంగు మచ్చలు వస్తుంటాయి కదా, ఇప్పుడు చాలామందికి మంగు మచ్చలు అనేది వస్తుంటాయి. ఇంకా మన స్కిన్ అనేది తొందరగా ముడతలు అనేది రాకుండా ఉండాలి అంటే ఈ వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడండి. మన ఫేస్ అనేది చక్కగా అందంగా గ్లోగా తయారవడం కోసం ఏమేం కావాలనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. బియ్యము, పెసరపప్పు, శనగపప్పు కావాలి, పావు కప్పు బియ్యము, అదేవిధంగా పావు కప్పు శనగపప్పు, పావు కప్పు పెసరపప్పు, మూడు కూడా ఈక్వల్గా తీసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం ముందుగానే తీసుకున్న పచ్చిశనగపప్పుని వేసుకోవాలి. అదేవిధంగా బియ్యాన్ని కూడా తీసుకొని, అలాగే పెసరపప్పును కూడా తీసుకున్న తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూను పసుపును కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూతను పెట్టేసుకుందాం. మెత్తగా పొడిలాగా రెడీ చేసుకోవాలి. చూడండి, మూత తీసి చూపిస్తున్నాను, చక్కగా పొడిలాగా రెడీ అయింది కదా. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి చూద్దాం. చూడండి, చక్కగా పౌడర్ లాగా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, చక్కగా స్మూత్గా ఉంది ఈ పొడి అనేది. చక్కగా ఈ విధంగా తయారు చేసి పెట్టుకొని ఒక డబ్బాలో పెట్టుకున్నట్టయితే మనం ఒక 2-3 నెలల పాటు ఈ పౌడర్ని వాడుకోవచ్చు. చూడండి, చక్కగా పౌడర్ లాగా రెడీ అయింది కదా. ఇప్పుడు దీన్ని డబ్బాలో పెట్టేసుకొని ఈ పొడిని ఏ విధంగా కలుపుకోవాలనేది నేను చూపిస్తాను చూడండి. ముందుగా ఒక గిన్నెలోకి ఒక స్పూను ఈ పిండిని వేసుకొని ఒక నిమ్మకాయ చెక్కను కూడా ఈ విధంగా పిండుకోవాలి. అలాగే దీంట్లోకి కొద్ది కొద్దిగా పాలను కూడా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేయకూడదు పాలు అనేది, కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చక్కగా గుజ్జు గుజ్జుగా ఉండే విధంగా కలుపుకోవాలి. ఇలా చక్కగా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం వారానికి 2-3 సార్లు పెట్టుకున్నట్టయితే చక్కగా మన స్కిన్ అనేది చాలా అందంగా తయారవుతుంది. ఒక నెలలోనే మీకు రిజల్ట్స్ అనేది అర్థమవుతుంది. చూడండి, ఈ విధంగా పేస్ట్ లాగా రెడీ అయిన తర్వాత ఇప్పుడు నేను ఒక చేతికి రాస్తున్నాను. చూడండి, చేయిని కూడా ఫస్ట్ శుభ్రంగా వాటర్తో కడగాలి. కడిగిన తర్వాత ఈ విధంగా మనం కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని చేతికి రాసుకోవాలి. మనకు అవసరం అనిపిస్తే ఈ పేస్ట్ అనేది చేతులకి, మెడకి, ఇంకా ఫేస్కి కూడా రాసుకోవచ్చు. ఈ విధంగా రాసుకున్నారంటే చక్కగా నెలలోపే మీ స్కిన్ అనేది మంచిగా గ్లోగా ఎర్రగా రెడీ అవుతుంది. ఇంకా ఫంక్షన్లు అనేది ఒకవేళ ఉన్నాయంటే ఒక నెల ముందే ఈ విధంగా ట్రై చేసినట్టయితే చక్కగా అందంగా ఫేస్ని అనేది రెడీ చేసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల మంగు మచ్చలు అనేది పోతాయి, మొటిమల వల్ల వచ్చిన మచ్చలు కూడా చక్కగా పోతాయి, ముడతలు కూడా రాకుండా చేస్తుంది. ఈ శనగపిండి, పెసరపిండి అనేది మన స్కిన్ని గట్టిగా పట్టేసుకుంటుంది, బిగుతుగా అయ్యేలాగా చేస్తుంది. చేతికి రాసిన పిండి అనేది ఎండిపోయింది కదా, ఇప్పుడు శుభ్రంగా దీన్ని కడిగేసుకుందాం. చూడండి, ఎడమ చేతికి కుడి చేతికి ఎంత డిఫరెంట్ అనేది ఉంది, అర్థమవుతుంది కదా. ఎడమ చేయి అనేది చక్కగా స్మూత్గా మంచి కలర్తో ఉంది, ఇంకా కుడి చేయి మీద మచ్చల్లాగా కనపడుతున్నాయి కదా. నిమ్మరసం అనేది మన స్కిన్కి బ్లీచింగ్ లాగా పనిచేస్తుంది, అలాగే పాలు మన స్కిన్ని స్మూత్గా చేస్తుంది, చాలా సాఫ్ట్గా చేస్తుంది. చూడండి, మంచిగా ఉంది కదా, మచ్చలు అనేది కూడా ఏమీ కనపడట్లా. ఒక్కసారికి ఎలా ఉందంటే ఒక నెల రోజులు దీన్ని ట్రై చేసినట్టయితే మీ స్కిన్ని చాలా చాలా అందంగా రెడీ అవుతుంది. చామన్ ఛాయ కలర్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా దీన్ని నేను ట్రై చేశాను, నాకు ఇది చాలా యూస్ఫుల్గా ఉంది. మీ ఫేస్లో ఉన్న మచ్చలు పోయి చక్కగా అందంగా గ్లోగా కనపడాలి అంటే
నేను చెప్పిన ఈ విధంగా మీరు ట్రై చేయండి, మంచి రిజల్ట్స్ అనేది మీకు దొరుకుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకే ముందుగా వస్తుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.